కాళేశ్వరం మరమ్మతులకు సంబంధించి నలుగురు అధికారుల కమిటీ భేటీ అయింది. కమిటీ చైర్మన్ గా ఇఎన్సి అనిల్ కుమార్ వ్యవహరిస్తున్నారు. ఇక సభ్యులుగా ఓఎన్ఎం ఇఎన్సి నాగిందర ఉంటున్నారు. రాముగుణం సిఈ సుధాకర్డి, సీడీఓసి మోహన్ కుమార్, ఎండిఎస్ఏ నివేదిక ఆధారంగా మరమ్మతులకు నిర్ణయం తీసుకోబోతున్నారు. బ్యారేజ్ల రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రస్తుతం చర్చ కొనసాగుతోంది. మేడిగడ్డ బ్యారేజ్ కి కొత్త సమస్యలు వచ్చుపడ్డాయి. మరమ్మత్తు టైంలో మరొక గొయ్యి బయటపడింది. 7వ బ్లాక్ దగ్గర ఒక భారీ బొంగ కనిపించింది. బ్లాక్ లోని గేట్లను ఎత్తే క్రమంలో భారీగా శబ్దాలు వచ్చాయి. ఒక్కసారిగా సెన్సార్లు మోగాయి. గేట్లు ఎత్తే పనులన్నింటినీ కూడా వెంటనే నిలిపేశారు అధికారులు. అయితే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక మాత్రం కనిపించట్లేదు. జిఎస్ఐతో సర్వే చేయించారా లేదా అనే దానిపైనే ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. శ్రావణ్, ప్రధానంగా జిఎస్ఐ నివేదిక కనిపించకపోవడం ఏంటి? ఈ సర్వే చేయించారా లేదా అనే అనుమానాలు ఇప్పుడు తలెత్తడం ఏంటి? సర్వేకి సంబంధించి పలు డాక్యుమెంట్లను పరిశీలిస్తున్న టైంలో ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్ కనిపించకపోవడంతోనే ప్రధానంగా ఇప్పుడు చర్చ జరుగుతుంది. దాంతోపాటుగా కూడా కాళేశ్వరం రిపేర్కి సంబంధించి ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక రాగానే రిపేర్లకు సంబంధించిన ఒక కమిటీని అయితే వేశారు. ఈఎన్సీ అనిల్ కుమార్ ఆ కమిటీకి మెయిన్ చైర్మన్గా ఉన్నారు. మిగతా ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్, డిజైన్స్ ఈఎన్సీ వీళ్ళందరూ కూడా కమిటీ సభ్యులుగా ఉన్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రిపేర్లు చేసే టైంలో కొత్త సమస్యలు బయటపడే అవకాశం ఉందని అనుమానిస్తున్నట్టుగానే కొత్త బొంగల్ని బియ్యం ఏదైతే బస్తాలతో పాత బొంగల్ని క్లోజ్ చేస్తున్న టైంలోనే కొత్త బొంగలు కూడా ఏర్పడటం జరిగింది. దాంతోపాటుగా కూడా 7వ బ్లాక్లో పిల్లర్లు ఏదైతే కుంగిపోయే పిల్లర్ల దగ్గర ఎక్కడైతే ఆ గేట్లు ఉన్నాయో గేట్లు ఎత్తే సమయంలో మరింత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని మొదటి నుంచి కూడా అధికారులు అయితే భావిస్తూ వచ్చారు. దానికి తగ్గట్టుగానే అనుకున్నట్టుగానే ఏదైతే 7వ బ్లాక్లో ఉన్న 16 నుంచి 21 పిల్లర్ల మధ్య డ్యామేజ్ అయిందో అందులో ఒక గేటు ఎత్తే టైంలోనే అది కొంచెం సెన్సార్లు మోగటంతో ఇమీడియట్గా గేట్లను లిఫ్ట్ చేయడం పనిని స్టాప్ చేశారు. అలాగే గేట్లు ఎత్తే టైంలో ఏదైతే పగుళ్ళు ఉన్నాయో పగుళ్ళు పెద్దవి అయినట్టుగా కూడా గుర్తించారు. ఎందుకంటే గేట్ల మధ్య ఏదైతే బ్యారేజ్ కన్స్ట్రక్షన్ ఉంటుందో దానికి గేట్లు ఏవైతే ఉంటున్నాయో వాటి మధ్య కేవలం మిల్లీమీటర్ల గ్యాప్ మాత్రమే ఉంటుంది. బ్యారేజ్ కుంగిన నేపథ్యంలో 7వ బ్లాక్ కుంగిన నేపథ్యంలో ఆ మిల్లీమీటర్ల గ్యాప్ ఏదైతే ఉందో అది గేట్లు క్రష్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎత్తే టైంలో దాని మీద ఖచ్చితంగా సమస్య ఏర్పడుతుందని భావించారు. దానికి తగ్గట్టుగానే ఈ 7వ బ్లాక్లో ఉన్న ఒక గేట్ను ఎత్తుతున్న టైంలోనే సైరన్ మోగటంతో వెంటనే గేట్లను లిఫ్ట్ చేసే పనినైతే స్టాప్ చేశారు. వెంటనే దానికి అనుగుణంగానే ఇప్పుడు ఏం చేయాలనేది ఆలోచిస్తున్నారు. బహుశా గేట్లను పూర్తిగా కట్ చేసి తొలగించాలి అనేది ఇంజనీర్లు ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నారు. దానికి సంబంధించిగా కూడా ఎటువంటి రిపేర్లు చేపట్టాలి, దాన్ని ఎటువంటి మెజర్లు తీసుకోవాలనే దాని మీద కూడా ప్రధానంగా చర్చ అయితే జరుగుతుంది. ఈరోజు జరుగుతున్న జలసౌధలో మీటింగ్ జరుగుతున్న దాంట్లో రిపేర్లకు సంబంధించి ఎటువంటి ఫర్దర్ యాక్షన్ తీసుకోవాలనే దాని మీద చర్చ జరుగుతుంది. దీని తర్వాత ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా కూడా ఈ మీటింగ్లో పాల్గొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.